మంగళవారం తెల్లవారుజామున 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది మెగా కోడలు ఉపాసన. ఉపాసన డెలివరీ కోసం సోమవారం జూబ్లీహిల్స్లోని అపోలో హాస్పిటల్కి వెళ్లారు. ఉపాసన డెలివరీ కోసం వెళ్లే సమయంలో తనతో పాటు రామ్ చరణ్ అలాగే ఉపాసన తల్లిగారు చరణ్ తల్లి సురేఖ మరి అక్కడే ఉన్నారు. మరి అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఉపాసనకు డెలివరీ చేస్తున్నటువంటి సమయంలో సురేఖ గారు చేసినటువంటి పనికి అందరికీ ఆశ్చర్యం కలిగిందట. సో మొత్తానికి అపోలో హాస్పిటల్లో ఒక ప్రమాదకరమైనటువంటి మరి ఒక ప్రత్యేకమైనటువంటి గదిలో సురేఖ తన ఇంటికి వారసురాలు రాబోతున్న సమయంలో తన క్షేమంగా ఉండాలని కోరుకుంటూ హనుమాన్ చాలీసా చదివారని తెలుస్తోంది. మెగా కుటుంబ సభ్యులు ఆంజనేయ స్వామికి ఎంతో భక్తులు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అంటూ చిరంజీవి ఉపాసన ప్రెగ్నెన్సీ విషయాన్ని తెలియజేశారు. అలాగే తనకు ఎంతో ఇష్టమైనటువంటి మంగళవారం రోజున తన ఇంటికి వారసురాలు రావడం చాలా సంతోషంగా ఉందని చిరంజీవి తెలియజేసిన సంగతి తెలిసిందే. ఇలా తన ఇంటికి వారసురాలు రాబోతున్న సమయంలో సురేఖ కూడా ప్రత్యేకంగా తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలన్న ఉద్దేశంతో హనుమాన్ చాలీసా చదివారని తెలిసి తన కోడలిపై తనకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోంది. డెలివరీ అయిన తర్వాత డాక్టర్స్ తన బిడ్డను తీసుకొచ్చి రామ్ చరణ్ చేతుల్లో పెట్టగా రామ్ చరణ్ మాత్రం తన బిడ్డను తండ్రి మరి ఎత్తుకోవాలన్న ఉద్దేశంతో తన కుమార్తెను చిరంజీవి గారి చేతిలో పెట్టమని చెప్పారట. దీన్ని బట్టి చూస్తే రామ్ చరణ్ పిల్లల కోసం శ్రీఖ చిరంజీవి ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్థమవుతోంది. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు మాత్రం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. టాలీవుడ్లో ఎంతో అద్భుతమైన జోడీగా వీళ్ళిద్దరికీ అయితే మంచి అనుబంధం ఉంది. సో తాజాగా వీళ్ళిద్దరికీ సంబంధించిన విషయాలు సైతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. ఉపాసన అలాగే చరణ్కి సంబంధించినటువంటి విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవ్వగా మరి ఎవరి పోలిక అంటూ అందరూ చెప్తున్నారు. మరి అయితే ఈ చిన్నారి జాతకం సైతం అద్భుతంగా ఉందని రాజయోగం ఉందని జ్యోతిష్యులు అయితే చెప్తూ ఉన్నారు.